హలో వ్యూర్స్ వెల్కమ్ టు టెక్ షేర్ థర్డ్ జూన్ ఫ్రైడే రోజు మార్కెట్ లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి సపోర్ట్ పాయింట్స్ ఏంటి రెసిస్టెంట్ పాయింట్స్ ఏంటి అండ్ నెక్స్ట్ మార్కెట్ డే అంటే మండే రోజు మార్కెట్ లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫార్మ్ చేయొచ్చు అనే ప్రిడిక్టెడ్ మార్కెట్ ని ఈ వీడియో లో కవర్ చేయబోతున్నాను సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో గానీ హెల్ప్ అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ గానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సో టాపిక్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం ప్రీవియస్ డే క్లోజింగ్ పాయింట్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ సిక్స్ థర్టీ సెవెన్ దగ్గర జరిగింది అండ్ ఈ రోజు మార్నింగ్ ఓపెనింగ్ పాయింట్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ త్రీ దగ్గర జరిగింది అంటే వన్ ఫార్టీ టూ పాయింట్స్ పాజిటివ్ డైరెక్షన్ లో ఓపెన్ అయింది నిఫ్టీ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయిన మార్కెట్ ఈ గ్యాప్ మొత్తాన్ని క్లియర్ చేసింది అండ్ గ్యాప్ ని క్లియర్ చేసిన తర్వాత కూడా మార్కెట్ ఫాల్ కంటిన్యూ అయింది అయితే ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ మూవ్మెంట్ అనేది ప్రీవియస్ డే తో కంపేర్ చేస్తే ఫార్టీ త్రీ పాయింట్స్ ఫాల్ అయింది సో ఓవరాల్ గా ఎండింగ్ టైం కి నిఫ్టీ లో ఈ రోజు నెగిటివ్ డైరెక్షన్ తోటే ఎండ్ అయింది అయితే మార్కెట్ చాలా రోజుల నుండి సైడ్ వైజ్ డైరెక్షన్ లోనే కంటిన్యూ అవుతుంది సో ఈ పాయింట్ దగ్గర మార్కెట్ సైడ్ వైజ్ డైరెక్షన్ స్టార్ట్ చేసింది అంటే ఆల్మోస్ట్ మే ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ నుండి మార్కెట్ లో సైడ్ వైజ్ డైరెక్షన్ స్టార్ట్ అయింది సో ఇక్కడ ఒక ఛానల్ క్రియేట్ అయింది సైడ్ వైజ్ ఛానల్ అండ్ ఈ ఛానల్ బ్రేక్ అయిపోయి ఇంకొక సైడ్ వైజ్ ఛానల్ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది సో నెక్స్ట్ ఈ ఛానల్ ఎప్పుడు బ్రేక్ అవుతుందో అప్పుడు మళ్ళీ ఒకవేళ పాజిటివ్ గానీ లేదా నెగిటివ్ మూమెంట్ గానీ ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి అయితే నెక్స్ట్ మార్కెట్ మూమెంట్ పాజిటివ్ ఉంటుందా నెగిటివ్ అనేది చూడాలి అంటే వన్ డే చార్ట్ చూద్దాం అండ్ దానికంటే ముందు ఫిఫ్టీన్ మినిట్స్ చార్ట్ లో ప్రెసెంట్ మార్కెట్ పొజిషన్ మూవింగ్ యావరేజెస్ తో పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనేది చూస్తే ప్రెసెంట్ మార్కెట్ పొజిషన్ వచ్చేసి హండ్రెడ్ ఈఎంఐకి కి దగ్గరలో ఉంది సో ఈ పాయింట్ దగ్గర ఒకవేళ మార్కెట్ గాని సపోర్ట్ తీసుకుంటే ఒకవేళ పాజిటివ్ డైరెక్షన్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది అయితే సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ నైన్టీ వన్ అనేది ఒక సపోర్ట్ పాయింట్ అండ్ ఇది స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ ఈ సపోర్ట్ పాయింట్ నుండి మార్కెట్ గానీ పాజిటివ్ డైరెక్షన్ తీసుకుంటే మండే రోజు మార్కెట్ పాజిటివ్ గానే ఎండవడానికి ఛాన్సెస్ ఉంటాయి బట్ ఒకవేళ ఈ సపోర్ట్ గా క్రాస్ అయిందంటే ఈ టూ హండ్రెడ్ ఈఎంఏ కూడా బ్రేక్ అయిపోయి నెగిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది సో ఓపెనింగ్ పాయింట్ అనేది డెఫినెట్లీ సపోర్ట్ పాయింట్ కంటే పైన ఉంటే పాజిటివ్ ఉంటుంది అండ్ ఇది క్రాస్ అయిందంటే నెగిటివ్ డైరెక్షన్ ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ వీక్స్ మొత్తంలో ఎలా ఉంటుంది అనేది చూడడానికి వన్ డే చార్ట్ ఓపెన్ చేస్తున్నాను సో ప్రజెంట్ మార్కెట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ లోనే కనిపిస్తుంది సో ఈ పాయింట్ దగ్గర రెసిస్టెంట్ తీసుకునే మార్కెట్ నెగిటివ్ డైరెక్షన్ లో కంటిన్యూ చేస్తూ ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకుని పాజిటివ్ డైరెక్షన్ వెళ్తున్నట్టు కనిపిస్తుంది అయితే ఇది ప్రెజెంట్ ఉన్న స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ ఈ సపోర్ట్ పాయింట్ దగ్గర గానీ మార్కెట్ సపోర్ట్ తీసుకుంది అంటే నెక్స్ట్ ఇంకొక హయ్యర్ హై క్రియేట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఇక్కడ మార్కెట్ ప్రెసెంట్ హయ్యర్ హైస్ ని క్రియేట్ చేస్తుంది అండ్ సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ దగ్గర నెక్స్ట్ ఒక చిన్న రెసిస్టెన్స్ ఉంది యాక్చువల్లీ ఈ పాయింట్ నుండి ఈ రోజు మార్కెట్ గానీ నెగిటివ్ అయి ఉంటే నెక్స్ట్ ఇంకొక హయ్యర్ హై ని క్రియేట్ చేసి ఉండేది బట్ ఈ పాయింట్ కంటే లోయర్ డైరెక్షన్ లోనే ఈ రోజు ఓపెన్ అయ్యి ఈ సపోర్ట్ పాయింట్ వరకు వచ్చింది సో రేపటి మార్కెట్ లో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈ టూ హండ్రెడ్ బ్రేక్ అవుతుంది అలాగే ఈ సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ అనేది క్రాస్ అయ్యి పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి అయితే ఒకవేళ మార్కెట్ గానీ నెగిటివ్ డైరెక్షన్ ఉంటే ఎలా ఉంటుందంటే ఈ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ నైన్టీ వన్ కంటే తక్కువలో ఓపెన్ అవుతుంది సో ఇక్కడ నుండి ఓపెన్ అయిన మార్కెట్ ఈ సపోర్ట్ పాయింట్ దగ్గర హాల్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది సో ఈ టూ సినారీ ఏదో ఒకటి జరగడానికి ఛాన్స్ ఉంటుంది సో నెక్స్ట్ వన్ ఆర్ టూ వీక్స్ వరకు కూడా మార్కెట్ ఈ పాయింట్స్ మధ్యలోనే ఉండడానికి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ప్రజెంట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఈ త్రీ ఈఎంఎస్ కి మధ్యలో మార్కెట్ కొన్ని రోజులు హాల్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ ఇవి బ్రేక్ అయ్యి మార్కెట్ డైరెక్షన్ ఫిక్స్ అవ్వడానికి కొంత టైం పడుతుంది వన్స్ ఇవి ఐదర్ పాజిటివ్ కానీ నెగిటివ్ డైరెక్షన్ లో కానీ బ్రేక్ అయితే అప్పటి నుండి మార్కెట్ లో ఒక క్లియర్ డైరెక్షన్ అనేది కనిపిస్తుంది సో ఇది నిఫ్టీ కి సంబంధించిన అనాలసిస్ అండ్ ఫర్దర్ గా నిఫ్టీ లో ఎలాంటి మూవ్మెంట్ ఉండొచ్చు అనే ప్రిడిక్టెడ్ మార్కెట్ గురించి నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ రోజు ఓపెనింగ్ పాయింట్ అనేది గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది బట్ అది చిన్న గ్యాప్ అప్ మాత్రమే సో ఈ చిన్న గ్యాప్ అప్ అనేది మార్కెట్ క్లియర్ చేసి ఇక్కడ నుండి ఫర్దర్ గా మళ్ళీ ఫాల్ ని కంటిన్యూ చేసింది సో ఇక్కడ ఒక లోయర్ ఛానల్ అనేది క్రియేట్ అయింది పాజిటివ్ గా ఓపెన్ అయిన మార్కెట్ ఈ లోయర్ ఛానల్ లో డౌన్వర్డ్ డైరెక్షన్ వచ్చింది అయితే ఇక్కడ ఒక సైడ్ వైజ్ ఛానల్ అనేది క్రియేట్ అవుతుంది చాలా రోజుల నుండి సో ఈ సైడ్ వైజ్ ఛానల్ అనేది ఏ రోజు క్రియేట్ అయిందంటే ట్వంటీ సెవెంత్ రోజు ఈ ఛానల్ అనేది స్టార్ట్ అయింది సో ఇక్కడ నుండి మార్కెట్ సైడ్ వైజ్ డైరెక్షన్ లో అప్స్ అండ్ డౌన్స్ క్రియేట్ చేస్తుంది అండ్ నెక్స్ట్ మార్కెట్ మూవ్మెంట్ అనేది ఐదర్ పాజిటివ్ ఆర్ నెగటివ్ ఈ సపోర్ట్ ఈ రెసిస్టెంట్ పాయింట్ క్రాస్ చేసిన తర్వాతే ఉంటుంది సో ఇక్కడ థర్టీ సిక్స్ థౌసండ్ వన్ ఫార్టీ ఫోర్ దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్ పాయింట్ ఉంది ఈ రెసిస్టెంట్ పాయింట్ కింద ఇప్పుడు ప్రెసెంట్ హోల్డింగ్ అనేది క్రియేట్ అవుతుంది సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇక్కడ నుండి మార్కెట్ గానీ ఒకవేళ క్రాస్ అయిందంటే ఇక్కడ చాలా వరకు హాల్ట్ అయింది కాబట్టి పాజిటివ్ డైరెక్షన్ చాలా పెద్ద మూవ్మెంట్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అయితే ఈ ఛానల్ కంటే ప్రీవియస్ గా ఇంకొక సైడ్ వైజ్ ఛానల్ ఆల్రెడీ క్రియేట్ అయ్యి బ్రేక్ అయింది సో ఇది ప్రీవియస్ గా క్రియేట్ అయిన సైడ్ వైజ్ ఛానల్ సేమ్ మనకి నిఫ్టీ లో ఎలా అయితే మే ఫిఫ్త్ నుండి క్రియేట్ అయిందో ఇదే పాయింట్ నుండి బ్యాంక్ నిఫ్టీ లో కూడా సైడ్ వైజ్ డైరెక్షన్ ఛానల్ అనేది క్రియేట్ అయింది సో ఇక్కడ అవుట్ అనేది జరిగింది అండ్ ఈ అవుట్ తర్వాత మార్కెట్ ఇంకొక సైడ్ వైజ్ ఛానల్ ని క్రియేట్ చేసింది అండ్ ఇది కూడా ఇంకా చాలా రోజులు కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ వన్స్ ఇది బ్రేక్ అయిందంటే అక్కడ నుండి మార్కెట్ లో ఒక క్లియర్ డైరెక్షన్ అనేది కనిపిస్తుంది ఐదర్ పాజిటివ్ గాని ఆర్ నెగటివ్ డైరెక్షన్ గానీ సో ఇది ఫర్దర్ గా బ్యాంక్ నిఫ్టీ లో ఏం జరుగుతుంది అనేది అయితే మండే రోజు మార్కెట్ లో ఎలాంటి మూమెంట్ ఉండొచ్చు అనేది చూస్తే ప్రజెంట్ అయితే ఇక్కడ నెగిటివ్ ఛానల్ అనేది క్రియేట్ అవుతుంది అండ్ ఇది బ్రేక్ అవ్వలేదు ఈ రోజు సో మండే రోజు ఒకవేళ మార్కెట్ గానీ ఒక గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది అంటే త్రీ ఎంఎస్ కి అప్ సైడ్ ఓపెన్ అవుతుంది అండ్ ఇక్కడ నుండి ఓపెన్ అయిన మార్కెట్ మళ్ళీ ఈ సైడ్ వైజ్ ఛానల్ లో మూవ్మెంట్ అనేది క్రియేట్ చేస్తుంది సో గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యి ఈ రెసిస్టెంట్ పాయింట్ వరకు వచ్చేతే మార్కెట్ ఒక చిన్న నెగిటివ్ డైరెక్షన్ తీసుకొని మార్కెట్ ఎండ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది సో ఎవరైతే ట్రేడర్స్ ఉంటారో మార్నింగ్ ట్రేడ్ చేస్తే మీరు గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయినప్పటికీ మీరు పాజిటివ్ డైరెక్షన్ ని చూసుకోండి లేదా ఈ రెసిస్టెంట్ పాయింట్ నుండి మీరు కన్ఫర్మ్డ్ డైరెక్షన్ కావాలి నెగిటివ్ డైరెక్షన్ అనుకుంటే ఇక్కడ నుండి మీరు నెగిటివ్ డైరెక్షన్ లో పొజిషన్స్ తీసుకోవచ్చు సో ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలసిస్ అండ్ ఓవరాల్ గా ఇది మండే ప్రిడిక్టెడ్ మార్కెట్ గురించి అండ్ ఫర్దర్గా మార్కెట్లో ఏం జరుగుతుంది అనే దాని గురించి సో ఈ అనాలసిస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్